ఇక ఖమ్మం జిల్లాలోని పాలేరు జలాశయం అధికారుల నిర్లక్ష్యానికి గురవుతోంది. రిజర్వాయర్ను పట్టించుకోకపోవడంతో పాలేరులో జలాశయం పర్యాటకం పడకేసింది. అధికారుల నిర్లక్ష్యం ప్రకృతి అందాల పాలిట శాపంగా మారింది. నిధుల దుర్వినియోగంతో ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా తయారైంది. ఖమ్మం జిల్లాలో కళతప్పుతున్న పాలేరు పర్యాటకంపై స్పెషల్ స్టోరీ. ప్రకృతి అందాలకు నిలయం ఖమ్మం జిల్లా పాలేరు జలాశయం అధికారుల నిర్లక్ష్యంతో ఇక్కడి ప్రకృతి అందాలకు గుర్తింపు లేకుండా పోతోంది. రిక్రియేషన్ పాయింట్గా అభివృద్ధి కావాల్సిన పాలేరు రిజర్వాయర్ దగ్గర పర్యాటకం పడకేసింది. దీంతో కనువిందు చేయాల్సిన రిజర్వాయర్ ఆహ్లాదాన్ని పంచలేకపోతోంది. పాలేరు చెరువును 1930లో నిజాం కాలంలో నిర్మించారు. ఆ తర్వాత నాగార్జున సాగర్ ఎడమ కాలువతో అనుసంధానం చేసి పాలేరు చెరువును రిజర్వాయర్గా మార్చారు. దీని కింద జిల్లాలో 2.5 లక్షల ఎకరాలు సాగవుతోంది. ఓవైపు అన్నదాతకు సాగునీరు అందిస్తూ పచ్చని పంటలకు జీవం పోస్తున్న పాలేరు పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తోంది. అయితే రాను రాను అధికారుల అలసత్వంతో పాలేరు అందాలన్నీ కనుమరుగవుతున్నాయి. రిజర్వాయర్ దగ్గర పార్కు పరిస్థితి చూస్తే అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. జలాశయాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో 50 లక్షలతో ఈ పార్క్ నిర్మాణం చేపట్టారు. బోటింగ్తో పాటు పిల్లల ఆట సామాగ్రిని ఏర్పాటు చేసే బాధ్యతను అధికారులు గంగామాత సంఘానికి అప్పగించారు. బోట్లు, మోటార్ల మరమ్మతులు, విద్యుత్ బిల్లుల చెల్లింపులు లేక పార్క్ నిర్వహణ భారంగా మారింది. దీంతో గంగామాత సంఘం చేతులెత్తేసింది. పార్కులో సౌకర్యాలు సరిగా లేక పర్యాటకుల సంఖ్య రానురాను తగ్గుతూ వస్తోంది. జలాశయం వద్ద బోర్ షికార్ కోసం పెద్ద బోర్డుతో పాటు 2 కాలువల అనుసంధానంగా ఉయ్యాల వంతెనకు అధికారులు ప్లాన్ చేశారు. వీటితో పాటు జలాశయంలోని గుట్టలపై మ్యూజియం, పార్క్ మధ్యలో స్విమ్మింగ్ పూల్తో పాటు అధునాతన సౌకర్యాలున్న హోటల్ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. నిధులు మంజూరు కాకపోవడంతో పర్యాటకం ఆశించిన స్థాయిలో లేదంటున్నారు అధికారులు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగానే పాలేరు పర్యాటకంగా డెవలప్ కాలేదంటున్నారు స్థానికులు. పాలేరు పార్క్ మొత్తం కూడా శిథిలావస్థకు చేరుకున్నది. చెత్త చెదారంతో కూడిపోయి మొత్తం షెడ్లు మొత్తం కూలిపోయే పరిస్థితిలో ఏర్పడి ఉంది. కాబట్టి దీన్ని తక్షణమే అధికారులు స్పందించి ఈ పర్యాటక సంబంధించిన అధికారులు ముఖ్యంగా దీన్ని పట్టించుకోవాలని చెప్పేసి ఈ పాలేరు ప్రజలుగా మేము డిమాండ్ చేస్తాము. రావడం జరిగింది ఈ పాలేరు పార్క్కి. కానీ పాలేరు పార్క్లో ఉన్న సదుపాయాలు ఏమీ బాగాలేదు, పూర్తిగా అపరిశుద్ధంగా ఉంది. ఇక్కడ కనీసం కూర్చోడానికి కుర్చీలు కానీ ఎటువంటి సదుపాయాలు లేవు, ఏమాత్రం బాగాలేదు. గత సంవత్సరం కానీ అంతా బాగానే ఉంది, కానీ ఈసారి అసలు ఏమాత్రం ఇది పార్కు అసలు బాగాలేదు. జిల్లాలో చెప్పుకోదగిన పర్యాటక ప్రాంతాలున్నా అధికారుల నిర్లక్ష్యంతో వాటి పరిస్థితి అడవి కాచిన వెన్నెల్లా తయారైంది. ఇప్పటికైనా జిల్లా పర్యాటక శాఖ అధికారులు కళ్ళు తెరిచి పాలేరు జలాశయాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.